అలాగే ఏంది మొత్తం మీద కట్లగా కట్ల దొరుకుతా ఉన్నాయి డబ్బులు ఆల్మోస్ట్ కర్ణాటకలో 42 crores మొత్తం ఆ డబ్బులు చూస్తే మరి తడుపు కింద సార్ మరి ఇక్కడికి వస్తూ ఉన్నాయి మరి ఏంటి అసలు అది అంత డబ్బు ఎన్నికలకి సమాయత్తం అయిపోయినట్లుంది సార్ ఎలక్షన్ గంటల మోగిందో లేదో సార్ హైవేల పైన రోడ్ల పైన హైదరాబాద్ రోడ్లపై లక్ష్మీ దేవత కార్లలో తిరుగుతుంది సార్ కార్లలో హ్యాపీగా లక్ష్మీ దేవతను ఇలా బండలు ఇలా పెట్టుకొని కోట్లాది రూపాయల డబ్బులు ఆ లక్ష్మీ దేవతను అంతటిని కూడా రోడ్ల మీద ఇలా తిప్పుతున్నారు సార్ ఓకే అది పట్టుబడుతున్నది ఇంతే అయితే పట్టుబడనిది ఇంత ఇంత ఇంకెంతో సార్ సో రైట్ నౌ అయితే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగినటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ అయితే కొనసాగిస్తున్నారు డబ్బులు మద్యం బంగారం వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకుంటున్నారు అయితే పట్టుబడుతున్నటువంటి ఆ డబ్బులు ఏ పార్టీలకు చెందినవో బయటికి రానప్పటికీ కానీ అవి పార్టీలకు సంబంధించినవి మాత్రం ఇప్పుడు పట్టుబడుతున్న డబ్బులు అయితే కాదు సార్ అందులో ఖచ్చితంగా కన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడు పట్టుబడుతున్న డబ్బులన్నీ కూడా ఏ రాజకీయ పార్టీకి సంబంధించినవి కాదు ఫ్యూచర్లో పట్టుబడబోతున్నటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో అవి రాజకీయ పార్టీలకు సంబంధించినవి ఎందుకు అంటే ఇప్పుడు కేవలం ఎవరో వ్యాపారస్తులు కావచ్చు రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో చిన్న చితక పొలం అమ్ముకున్న వాళ్ళు అవి డబ్బులు తప్ప అస్సలు సిస్సలైనటువంటి నగదు ఏదైతే ఉంటుందో అది ఎలక్షన్ అప్పుడు బయటకు వస్తుంది సార్ ఇప్పుడు రాజకీయ నాయకులు అంత తెలివిగా అయితే తెలివి తక్కువగా అయితే లేరు వాళ్ళు ఇప్పుడు డబ్బులు బయటికి తీయాలి అప్పుడే ఇస్తారు సార్ అంటే జనరల్గా ఎలక్షన్స్కి ఇప్పటి నుంచే ఆ నియోజకవర్గాల్లోకి ఆ మండలాల్లోకి తరలించి పెట్టుకుంటారు అప్పటికప్పుడు ఆ రోజు అంటే డబ్బులు ఉన్నవాళ్ళు వెళ్ళిపోయి ఉంటాయి కానీ డబ్బులు లేనివాళ్ళు ఇప్పుడు అక్కడి నుంచి బయట నుంచి సరి చేసుకుంటారు జనరల్గా కర్ణాటక నుంచి డబ్బులు అని అంటే ఇక్కడ ఉన్న డబ్బులు ఏమన్నా ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ పంపించేసింది అంటున్నారు మరి వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా అక్కడి నుంచి తెప్పించుకోవాలి కాబట్టి కర్ణాటక నుంచి రావాలి కాబట్టి వాళ్ళకి అధికారం ఉంది అక్కడ కాబట్టి అక్కడి నుంచి వస్తుంటుంది అందుకని బాక్సులు ఉన్నాయి కదా అన్ని 10 కోట్లు 20 కోట్లు బాక్సులు పెట్టారు సరే ఇవన్నీ దొరికేదంతా కూడా గోరంతా దొరకనటువంటిది కొండంతా మరి అంత డబ్బులు మరి ఎలా తీసుకెళ్తారో ఇవన్నీ కూడా చూద్దాము సో దీనికి సంబంధించి చాలా ఉన్నాయి